ah? Pastor John. Pol. Ah. Pole nana pole. Ni peru dharmanga unde. Ni feru dharmanga unde. Ni fair kuda. Fair ante double. Ippudu maa daggara teesukunnam. Ippudu main kottalam kada. మా దగ్గర 50 70 80 అడగచ్చు, మాకు తెలీదు అని. కానీ నువ్వు అడగలేదుగా. నీ పేరు ధర్మంగా ఉంది, నీ పేరు ధర్మంగా ఉంది. నువ్వు అడిగిన డబ్బులు కూడా మమ్మల్ని ఆటోకి చాలా ధర్మంగా ఉంది. నీలాంటి నిజమైనటువంటి క్రైస్తవుడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. నువ్వు మోసం చేసి ఉండొచ్చు కదా, నీకు ఆ బుద్ధి లేదు. నీ పేరు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పేరేమో వెంకటేశ్వరరావు, ప్రసాదం ఇస్తే తీసుకోడు, మళ్ళీ నేను క్రైస్తవుని అంటాడు. వెంకటేశ్వరరావు అనే పేరుకి, సాంబశివరావు అనే పేరుకి నేను క్రైస్తవుని అంటానికి ఏమైనా సంబంధం ఉందా? కాదు కదా. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వెళ్ళామంటే పూర్తిగా దానికి తగ్గట్టు ఉండాలి, అవునా? ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు అమెరికా, ఆయన ఆయన పేరు పాత పేరు, నీ పేరే, నీ పేరే పాత పేరు. కానీ ఆయన గురువుగా మారిన తర్వాత సంస్కృతంలో పేరు పెట్టుకున్నారు, వాళ్ళ గురువుగారు ఇచ్చారు. అలాగా మనమేమో నీ ఇప్పుడు నీ సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉంటుందా హిందూ అని ఉంటుందా? క్రిస్టియన్ అనే ఉంటుంది. అబ్బా, ఇన్నాళ్ళకు ఒక నిజమైన క్రైస్తవుడు దొరికాడు అని చోట్ల 50 దొరుకుతుంది. చాలా సంతోషం జానం, నాకు నచ్చావు. ఇలాంటి వాడినే ప్రభు మెచ్చుకుంటాడు. ఇలా కాకుండా సగం సగం ఉండే వాళ్ళ గురించి కూడా చెప్పాడు ఆయన. మత్తయి 15:7 చెప్తాడు, వారు గొర్రెల వలె కనపడుతురు, వాస్తవునికి వారు తోడేళ్ళు అయి ఉన్నారు అని. ఆ తోడేళ్ళ వల్లనే ప్రమాదం. వాడేమో సర్టిఫికెట్లో హిందూ అని చెప్పుకుంటాడు, బయటకు వచ్చి హిందూ మతాన్ని తిడతాడు. సర్టిఫికెట్లో కులం వాడేసుకుంటుంటాడు, మళ్ళీ కులాలు హిందూ మతం చెడ్డది, ఈ కులాల వ్యవస్థ పోవాలంటాడు. వాడుకుంటూ ఎలా పోతే, ఆ తినేదేమో గొంగట్లో, ఏరేదేమో ఎంటుకలని. బాగుంది, నీ పద్ధతి బాగుంది, నీ పేరు బాగుంది, నీ ధర్మం బాగుంది. థ్యాంక్ యూ నాన్న. నీలాంటి వాడిని భగవంతుడు ఖచ్చితంగా మెచ్చుతాడు, నీలాంటి వాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. జై హింద్, జై జాన్.